కాకినాడ జిల్లా మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో సంధ్యా అక్వాటెక్స్ కు చెందిన బస్సు అనుమానాస్పదంగా కనిపించింది. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బస్సు బయటకు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బస్సులో ఉన్న పలు అట్టపెట్టెల్లో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్, మదర్ బోర్డుతో పాటు ఇతర సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. అయితే బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ఎస్సీజెడ్ కాలనీలో బస్సును పార్కింగ్ చేసినట్లు చెప్తున్నారు డ్రైవర్. ఎస్సీజెడ్ కాలనీలో 3 రోజులుగా అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ బస్సు ఏదైతే సిబిఐ సోదాలు చేస్తుందో, అంటే కొద్ది రోజుల కిందట విశాఖపట్నం పోర్ట్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ కంటైనర్ లో ఉన్నటువంటి ట్రైనిస్ట్ సంజయ్ అక్వాటెక్స్ చెందినందు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. 3 రోజుల కిందట సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆ బస్సు బయటికి రావడం జరిగింది. ఆ బస్సు బయటకు వచ్చిన తర్వాత ఆ సమీపంలో, అంటే పరిశ్రమకి దాదాపు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఎస్సీజెడ్ కాలనీలో పార్క్ చేయడం జరిగింది. ఆ బస్సు లో కొన్ని అట్టపెట్టలు ఉండడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇంకొత్తపల్లి పోలీసులు అక్కడ ఘటనాస్థలానికి వచ్చి బస్సు లో ఉన్నటువంటి అట్టపెట్టలు చూడగా దాంట్లో ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ తో పాటుగా కంప్యూటర్ పరికరాలను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇది ఇటువంటి అనుమానాస్పద డ్రగ్స్ కానీ ఇటువంటి లేవు, కేవలం ఆఫీస్ ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చారో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టే సిబిఐ